ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ ಜಗತ್ಪತಿ ಸ್ಥಿತಿ ಬಲಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮೇ ಸರ್ವ ಕವಿತಾ ಕಾನಿ ದಿಶೆ ದಿಶ ದತ್ತಾತ್ರೇಯ ನಮತಂತಿನೇ ಸಿದ್ಧಿ ಕುರು ಕುರು ಸ್ವಾಹ ಓಂ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ನಮೋ ನಮಃ ಫೆಬ್ರವರಿ ಮಾಸಂ ಯೊಕ್ಕ 12 ರಾಶುಲ ಯೊಕ್ಕ వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మకర రాశి 2022 ఫిబ్రవరి మాసం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయము సమఫాలుగా ఉన్నాయి, ఖర్చు సమఫాలుగా ఉన్నాయి. అలాగే ఈ రాశి మకర రాశి వారికి వృద్ధులకు, స్త్రీ పురుషుల వృద్ధులకు వృద్ధులు. అనారోగ్యంతో పాటు ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇబ్బందుల ద్వారా లక్ష్మి వ్యర్థంగా నష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రైవేట్ రంగాలలోనూ మంచి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగ ప్రోత్సాహంతో ఉద్యోగ సంస్థలలో మంచి పేరు గడిస్తారు మకర రాశి వారు. అలాగే అధికారుల దగ్గర కూడా మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు పొందుతుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు ఉన్నత నామినేటెడ్ పోస్టులు, కార్యకర్తల గుర్తింపు రాజకీయ పరంగాను అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్టీసీ రంగంలో ఉద్యోగులకు కలిసి వచ్చే కాలంగా మన పరిగణలో తీసుకోవచ్చు మకర రాశి వారికి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో వృత్తి చేస్తున్న వారికి అధికారుల దగ్గర నుంచి కొంత విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ మాట మాట్లాడినా, ఏ పని చేస్తున్నా తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే మహిళలకు సొంత ప్రయత్నాలు, సొంత వ్యాపార సంస్థల్లో చీరలకు సంబంధించిన వ్యాపారాలు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు మహిళలకి మంచి ప్రోత్సాహంగా ఈ నెల మంచి కలిసి వచ్చే అవకాశంగా పరిగణలో తీసుకోవాలి. లక్ష్మి కలిసి వస్తుంది మహిళలకి, వ్యాపారం చేసే మహిళలకు. అలాగే విదేశ ప్రయాణం గురించి చదువుల కోసము విద్యార్థులు ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క సంకల్పంతో మీకు విదేశయానం జరుగుతుంది, స్థిరపడతారు. వివాహ ప్రయత్నాల గురించి, వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న స్త్రీ పురుషులకు మంచి శుభకార్యాలు జరిగే రోజులుగా మన పరిగణలో తీసుకొని మీకు రేపటి ఫ్యూచర్కి మంచి బునాది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రెగ్యులేటెడ్ సంస్థ, వ్యాపారాలు చేసే సంస్థ అయినా, ఫైనాన్స్ చేస్తున్న సంస్థలకు కూడా మంచి లాభదాయకమైన పనులతో పాటు అభివృద్ధితో పాటు కలిసి వస్తుంది. నూతన పరిచయాలు, వ్యాపారస్తులు నూతన పరిచయాలు, నూతన ఉరవడి కూడా అవకాశంగా ఎక్కువగా ఉంది. కొత్త వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు తీసుకుంటారు, టూ వీలర్స్ తీసుకుంటారు. ఈ రాశి వారికి తీరని కోరికలు ఏమన్నా ఉంటే అవి తీరే అవకాశము ఈ నెలలో ఖచ్చితంగా కనిపిస్తుంది. పట్టిందల్లా వారికి ఒక కొలిక్కి వచ్చి లాభదాయకమైన పనులు జరుగుతాయి. ఈ రాశి వారి యొక్క స్త్రీ పురుషులకు తల్లిదండ్రుల వలన, వారి యొక్క అనారోగ్యం వలన లక్ష్మి కొంత అప్పులు చేయాల్సిన రీతికి మనకి అవకాశం ఎక్కువగా ఉంది. లోగడ చిన్ననాళ్ళు, పెదనాళ్ళు, బాబాయిలు, బంధుమిత్రుల వల్ల జరుగుతున్న విభేదాలు కానీ, సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ వారి కొంత శాంతిపరిచి శాంతిగా ఉండి ఈ నెలలో కొన్ని నివారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలలో అంతా శుభప్రదముతో పాటు కొంత చెడు జరుగుతున్న ప్రభావాలు కూడా కొన్ని గ్రహానుసారంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ దుర్గామాతను ఆరాధన చేయండి. ఆ లలితా త్రిపుర శుభ్ర యొక్క మంత్రం అనేది జపం చేయండి. శుభప్రదంగా మీ రాశిలో ఉన్నటువంటి కొన్ని గ్రహస్థితులు శాంతించి మీకు అసౌశ్వర్య భోగభాగ్యములు నిత్యము ప్రసాదించాలని కోరుకుంటూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.